హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్ ఈరోజు మీకు ఈనాడు ఆదివారం పుస్తకంలోని కథను వినిపిస్తున్నాను కథ పేరు శ్రేయోభలాషి అమ్మ రచయిత లక్ష్మీ శారద కథలోకి వెళ్దామా మరి రాత్రి పదిన్నర శర్మ శాంతి ఇద్దరికి నిద్ర రావటం లేదు ఏం ఆలోచిస్తున్నారు అడిగింది శాంతి నీ గురించే నువ్వంటే నాకు ఎందుకు భయం అడిగాడు శర్మ భయమా అని అర్థం కానట్లు చూస్తూ ఉండిపోయింది శాంతి అవును భయమే నువ్వంటే నాకు భయం అన్నీ నువ్వు చెప్పినట్లే చేయాలి ఆడపనులు మగపనులతో సహా బెడ్ కాఫీ తాగకూడదంటావు టిఫిన్ అయినా భోజనమైనా నువ్వు పెట్టిందే తినాలి ఎవరు ఇష్టాయిష్టాలతో నీకు పని లేదు నీకు నచ్చిన బట్టలే నేను కొనుక్కోవాలి నువ్వు వేసుకోమన్నవే వేసుకోవాలి షాపింగు సినిమా రెస్టారెంట్ దేనికైనా అందరం కలిసి వెళ్ళాలంటావు ఇక నేనైతే నీ అంగరక్షకుల అనుక్షణం నీ వెంటే ఉండాలి నేను రిటైర్ అయినంత మాత్రాన నీకు సేవలు చేయాలా నేను మగాన్ని నీ మొగున్ని అని కూడా చూడకుండా ఇంటి పనిని వంట పనిని కూడా నాతో చేయించుకుంటున్నావు హిట్లర్లా డిక్టేటర్ డిక్టేటర్ నువ్వు అందరినీ శాసించటం నీకు సరదా ముందు ముందు మేము ఊపిరి తీసుకోవాలన్నా నీ అనుమతి అవసరమేమో కళ్ళల్లో నీళ్లు సుల్లు తిరుగుతుంటే శాంతి మంచం మీద లేచి కూర్చుంది శర్మ చేతులు పట్టుకొని ఏంటండి ఇది అంటూ పోరున ఏడ్చేసింది మీరైనా ఇలా మాట్లాడుతుంది మన ఇద్దరి మధ్య ప్రేమానురాగాలే కానీ భయానికి తావెక్కడిది అంది వెక్కి వెక్కి ఏడుస్తూనే శాంతి ఏడుపు చూసి శర్మ కంగారు పడ్డాడు కళ్ళు చెమ్మగిల్లాయి శాంతి మీద జాలి వేసింది నన్ను క్షమించి శా శాంతి నిన్ను అనవసరంగా బాధ పెట్టాను నువ్వన్నట్లు మన మధ్య ఉన్నది తాను రాగాలే కానీ మరొకటి కాదు ఇంతవరకు నేను చెప్పిందంతా మన రవి అంతరంగమే మమ్మీ ముందు నువ్వు డమ్మివి మమ్మీ అంటే నీకెందుకు భయం డాడీ అని అడిగాడు రవి ఏమో నాకేం తెలుసు మమ్మీని అడిగి చెప్తాను అన్నాను చెప్పాడు శర్మ నిజంగా అంతేనా మీరే నన్ను అలా అంటున్నారేమో అనుకుని భయపడిపోయాను అంటూ శర్మను హత్తుకుపోయింది శాంతి శర్మ శాంతిని మరింత దగ్గరగా పొదవి పట్టుకొని కల్లోలైన గురించి అలా తలపోయాను మన రవి అలా మాట్లాడేసరికి వాడికి అర్థమయ్యేలా ఏం చెప్పాలో వెంటనే తోచలేదు అసలు వాడెందుకు అలా ఆలోచిస్తున్నాడో అన్నాడు శర్మ వాడింకా చిన్నపిల్లాడండి జీవితం పట్ల ఇంకా సరైన అవగాహన లేదు ఈ ఏడాదిలో ఇంటర్ పూర్తి అయిందంటే పై చదువులకు వేరే ఊరు వెళ్తాడు హాస్టల్లో ఉన్నాడంటే వాడి పనులు వాడే చేసుకోక తప్పదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది నిజమేలే బిడ్డకు ఎంత వయసు వచ్చినా తల్లికి చిన్నపిల్లాడే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరుండగానే మంచి చెడులు చెప్పాలి పిల్లల మీద ప్రేమతో పెద్దలు తమ బాధ్యత నిర్వర్తిస్తే వాళ్ళను మనమే చెడగొట్టిన అవుతాం అయినా మన రెండు కుటుంబాల్లో ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరూ లేరే మరి వీడెందుకు ఇలా తయారయ్యాడు అన్నాడు శర్మ మా అన్నయ్య లేడా వాడు పళ్ళు తోముకోవాలంటే మా వదిన బ్రష్ మీద పేస్ట్ వేసి ఇవ్వాలి స్నానానికి నీళ్లు తోడాలి టవల్ అందివ్వాలి వేసుకునే బట్టలు తీసి పెట్టాలి తల దువ్వుకోవటానికి దువ్వెన అందివ్వాలి ఇక వాడు తింటున్నంతసేపు మా వదిన పక్కన నుంచి వడ్డిస్తూ ఉండాలి అడిగినప్పుడల్లా మంచినీళ్ళు కాఫీ టీలు తెచ్చిస్తూ ఉండాలి వాడు కాలు చెయ్యి కదపకుండా సోఫాలో కూర్చున్నాడంటే భార్య అంటే వాడి దృష్టిలో దాసి మగ మహారాజులు ఇంట్లో ఏ పనులు చేయకూడదని వాడి సిద్ధాంతం వాడు బయటికి వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీదు మా వదిన అర్ధరాత్రి అయినా వాడు వచ్చేంత వరకు తిండి తినకుండా ఎదురు చూస్తూ ఉంటుంది గత మూడేళ్లుగా వేసవి సెలవులకు మన రవి వాడి దగ్గరకు వెళ్ళొస్తున్నాడుగా వాడిని చూసి మగవాళ్ళంతా అలానే ఉండాలనుకుంటున్నాడు అంది శాంతి సర్లే టైం పదకొండు దాటింది ఎంత వద్దన్నా కడే లేస్తావు ఇక పడుకో అన్నాడు శర్మ నిద్ర వస్తేగా మీరు రవి గురించి ఆలోచిస్తుంటే నేను బాను గురించి ఆలోచిస్తున్నాను ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తారింట్లో ఎలా ఉంటుందో అని మన దగ్గరున్నంతవరకు అతి గారాభం చేసి పెంచాం ఇప్పుడు దానికి అత్తగారంటే పట్టం లేదు పెద్దావిడ కొంచెం చాదస్తం ఉంటే ఉండొచ్చు మంచి చెడు చెప్పడంలో తప్పు లేదుగా నచ్చితే చేయాలి నచ్చకపోతే ఊరుకోవాలి అంతే ఆవిడకే తెలిసినట్టు మాట్లాడతారట ఆవిడ పుట్టింటి గొప్పలు చెప్పి విసిగిస్తారట తలకు నూనె రాసుకోమని జడ అల్లుకోమని బొట్టు పెట్టుకోమని గాజులు వేసుకోమని మంగళసూత్రం తీసి ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదని మెడలో వేసుకొని ఉండాలని అంటారట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు అవి తినకూడదని కర్రీ పాయింట్లో అమ్మేటి మంచివి కాదని ఇలా ఏవేవో అంటారట ఉద్యోగం చేసే వాళ్లకు ఆవిడ చెప్పేవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది ఆవిడ ఇలాగే విసిగిస్తే గట్టిగా సమాధానం చెప్తా అంటుంది బాను అంది శాంతి తప్పు తప్పు అదే మాట తొందరపడి అత్తగారిని ఏమి అనొద్దని చెప్పలేకపోయావా అన్నాడు శర్మ చెప్పాను పెళ్ళైన స్త్రీకి అత్తగారంటే అమ్మతో సమానం అమ్మ ఎలాంటి వారైనా పెద్దరికానికి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇచ్చి తీరాలి ఆవిడలాగే నేను చెప్తే వింటావా వినవా నాతో కూడా గొడవ పడతావా అంటే మా అత్తగారికి నీకు పోలికేంటి అంది నేను చాలా మంచిదానంట నాకు రేపు కోడలు వచ్చినా నాలో ఏ మార్పు రాదట మరి నీ తమ్ముడంటే నన్ను హిట్లర్ అంటున్నాడు అంటే వాణ్ణి తన్నాలి వెదవ పెద్ద చిన్న లేకుండా అంత మాట అన్నాడా అంది తమ్ముడు తల్లిని అంటే తప్పు తన అత్తగారిని అంటే తప్పు కాదా ఇంతకీ నే మాట వింటుందా లేక నన్ను భానుతో మాట్లాడమంటవా అన్నాడు శర్మ అవసరం లేదు అత్తగారు ఉన్నన్ని రోజులు ఎలాగోలో సర్దుకు పొమ్మన్నాను ఆవిడ చెప్పిన విషయాలు మంచివేనని మన సంప్రదాయాన్ని గౌరవిస్తే అదే మనల్ని కాపాడుతుందని మన కట్టుబొట్టు వల్లే గౌరవ మర్యాదలు దక్కుతాయని చెప్పాను అల్లుడు గారు ఉత్తముడని భానుని ఎంత ప్రేమగా చూసుకుంటాడో కన్నతల్లిని అంతే ప్రేమగానో గౌరవంగానో చూసుకుంటాడని అలాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లి భర్తగా దొరికినందుకు బాను ఇద్దరూ అదృష్టవంతులే అని చెప్పాను అత్త కొడలు సఖ్యతగా ఉంటే అల్లుడుగా సంతోషంగా ఉంటారని కనుక అమ్మ మాట మీద గౌరవం ఉంచి అత్తగారింట్లో మంచిగా ఉండమని సలహా ఇచ్చాను అంది శాంతి బాగా చెప్పావు మరి బాను ఏమంది అడిగాడు శర్మ సరే అలాగేలే అంది బాను మంచిదే అది నాన్న కూతురు కదా అంది శాంతి అవును నేనే కన్నాను కదా అన్నాడు శర్మ ఇద్దరు నవ్వుకున్నారు అంతే ఇద్దరికి నిద్ర పట్టేసింది రా రవి మమ్మీ అంటే నాకు ఎందుకంత భయం అని అడిగావుగా చెప్తాను ఇలా కూర్చో కొడుకుని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు శర్మ మనది ఒక చిన్న కుటుంబం నేను మీ అమ్మ నువ్వు అక్క పెళ్ళై వెళ్ళిపోయింది కానీ మరి మనం ముగ్గురిమే ఇంత ఇంట్లో ఉంటున్నాం నేను నా గదిలో నువ్వు నీ గదిలో వంటగదిలో మీ అమ్మ ఇలా ఎవరికి వాళ్ళు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటే అది కుటుంబం అనిపించుకోదు రైల్లోనో బస్సుల్లోనో ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏ సంబంధం లేని అపరిచితులా ప్రయాణం చేస్తున్నట్లే ఉంటుంది ఇక ఈ మొబైల్ ఫోన్లు నెట్ వచ్చాక ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి ప్రపంచం వారిది మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది అందుకనే మీ అమ్మ అందరం కలిసి భోజనం చేద్దాం ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్దాం ఏదైనా కొనాలన్నా అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం అనేది అంటే ఆ కాసేపైనా ఉన్న ముగ్గురం కలిసి ఉంటామని నిజానికి నాకు ఏది నచ్చుతుందో నాకంటే మీ అమ్మకే బాగా తెలుసు అందుకే తన సెలెక్షన్ అయినా ఆ సెలక్షన్ మీ అమ్మ కూడా తనకు నచ్చింది ఏదైనా నాతో సంప్రదించాకే కొంటుంది ఇలా ఒకరి ఇష్టాన్ని ఒకరు గుర్తించి గౌరవించటంలో ఉన్న ఆనందం వెనుక నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు అనే ఆనందమైన అనుబంధం దాగి ఉంది ఇక రిటైర్ అయిన తర్వాత నాకు విశ్రాంతి దొరికిన మీ అమ్మకు మాత్రం జీవిత ఖైదీల ఇంటి పని వంట పని శాశ్వత ప్రాతిపదికన స్థిరపడిపోయింది మరి నా జీవిత భాగస్వామి కష్టపడుతుంటే నేను మొత్తులా కూర్చుంటానా చెప్పు అందుకనే నువ్వు అనుకునే ఆడపనుల్లో నా జోక్యం అన్నమాట వండి పెట్టడం ఆడపని అయితే తినిపెట్టడం పెట్టడం మగపని అని నీ ఉద్దేశమా చెప్పు నువ్వు చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు మీ అమ్మ నీకు చేసిన పనులన్నీ ఇప్పుడు నీకు నువ్వే చేసుకుంటున్నావుగా అప్పుడు ఆడపనులు ఇప్పుడు మగ పనులుగా మారిపోయాయా రవి ముఖ కవికను బట్టి తను చెప్పేది పాజిటివ్గానే తీసుకుంటున్నట్లు అనిపించింది నెమ్మదిగా రవి భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా జరిగి కూర్చున్నాడు శర్మ క్రమశిక్షణలో సమయ పనులలో కొంచెం స్టిట్గానే ఉంటుంది మీ అమ్మ అది చూసి మీ అమ్మ హిట్లర్ అని నువ్వు అనుకుంటే చాలా పొరపాటు సోమరితనానికి విచ్చరివేతనానికి పగ్గాలు వేసి మనసును నియంత్రించేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం ముఖ్యంగా నీ వయసు కుర్రాళ్ళు బావి జీవితానికి ఆరోగ్యవంతమైన పునాది మీ అమ్మ లాంటి వాళ్ళ పెంపకంలోనే పడుతుంది మీ అమ్మ ఇంత పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ఉంది కనుకనే నాకు గౌరవంతో కూడిన భయం అది నువ్వు అనుకునే పిరిగితనం కాదు అమ్మ ఏం చెప్పినా ఏం చేసినా మనందరి మంచికే చేస్తుంది అమ్మని దాసిలా కాదు మనందరి శ్రేయోభిలాషలా చూడాలి సుదీర్ఘంగా సాగిన శర్ శర్మ సమాధానం విని రవి ఆలోచనలో పడ్డాడు తప్పు తెలుసుకున్నట్లే ఉన్నాడు తన ప్రయత్నం పరిచినట్లుగానే ఉందనిపించాక రవి అరచేతిని గట్టిగా నొక్కి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శర్మ రవి బాను ఫోన్ చేసింది నీతో మాట్లాడాలట అంటూ శర్మ ఫోన్ రవికి ఇచ్చాడు అకా కొంచెం పనిలో ఉన్నాను మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఈరోజు పని మనిషి రాలేదు డాడీకి జ్వరంగా ఉంది ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అడిగాడు రవి ఈరోజు ఆదివారం సెలవు కదా మా అత్తమ్మను మిస్సమ్మ సినిమాకి తీసుకెళ్తున్నాను డాడీతో మళ్ళీ మాట్లాడతానని చెప్పు అంది భాను రవి ద్వారా విషయం తెలుసుకున్న శర్మ శాంతి నిండుగా నవ్వుకున్నారు నిజమే కదా పాటకుల్లారా శ్రేయోభలాసి అమ్మ మనమ్మ మనందరి శ్రేయోభలాసి కాదంటారా